కోటా శ్రీనివాసరావు అంటే నిష్ఠూరంగా అనిపించినా మొహం మీదే మాట్లాడేసే రకం. ఎవడు ఎట్టా పిసుక్కున్నా తాను చెప్పాల్సింది మాత్రం చెప్పేస్తాడు. హిపోక్రసీ లేకుండా తన మనసులో ఉన్న విషయాన్ని సూటిగా చెప్పేసే గొప్ప నటుడు. రాజకీయాల్లోనూ ఆయనకు ప్రవేశం ఉన్న విషయం తెలిసిందే. బీజేపీ ఎమ్మెల్యేగా ఒక పర్యాయం గెలిచారు. ప్రస్తుతం బీజేపీ కార్యక్రమాల్లో తరచూ పాల్గొంటున్నారు. మహాటీవీ చేసిన ఇంటర్వ్యూలో ఆయన తాజా రాజకీయ పరిణామాలపై చేసిన వ్యాఖ్యలు కొందరు మొహాలు మాడిపోయేలా చేశాయి. టీడీపీతో పొత్తు లేకపోతే బీజేపీకి అంత సీన్ లేదని, ఆ మాత్రం 4 సీట్లైనా గెలిచిందంటే టీడీపీ వల్లేనని బీజేపీ నాయకుడిగా తన అభిప్రాయం స్పష్టంగా చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి సరైన నాయకుడు లేడని అభిప్రాయపడ్డారు. ఏపీలో చంద్రబాబుతో కలిసి మంచి పని చేశారని అన్నారు. అమరావతిపై ప్రారంభ దశలో ఉండగానే పనులు జరగడం లేదనడం సబబు కాదన్నారు. ప్రభుత్వం ఏర్పడి కేవలం 3 సంవత్సరాలు మాత్రమే అయిందని, దేని గురించి విమర్శించాలన్నా కనీసం సమయం పాటించాలని హితూ పలికారు. ఈ పరిస్థితుల్లో ఏపీ చంద్రబాబు చేతిలో ఉండడమే మంచిదని కోట అన్నారు. ముందస్తు ఆలోచన చేసే గొప్ప రాజకీయ నాయకుడు, మంచి పరిపాలన చేసే వ్యక్తి చంద్రబాబు అని, ఏపీ ఆయన చేతిలో ఉండడమే మంచిది, అంతకన్నా ఎవరూ చేయగలిగింది ఏమీ లేదు, ఆయన తప్ప ఇంకెవరూ అభివృద్ధి చేయగలరు అని చెప్పుకొచ్చారు. నిర్మోహమాటంగా చెప్పాలంటే రోజాని పొలిటికల్ లీడర్గా నేను పరిగణించను, పట్టించుకోను, ఆమె మాట్లాడే పద్ధతి నాకు నచ్చదు. ఈ మధ్య టీవీలో బండ్ల గణేష్ రోజా పోట్లాడుకోవడం చూశాను. ఏమిటా మాటలు, ఏమన్నా అర్థముందా? పోనీ బండ్ల గణేష్ అంటే ఏదో కుర్రవేదవా, పిచ్చోళ్లా వాగాడు. రోజాకేంటి, నువ్వు అనుభవజ్ఞురాలివి, ఎమ్మెల్యేగా చేశావు. ఆ అమ్మాయి గురించి నేనేమీ వ్యక్తిగతంగా మాట్లాడడం లేదు, బయటకు కనబడుతున్నది అది అని కోట అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడుతూ, ఎవరి కాన్ఫిడెన్స్ వారిది, ఇప్పుడు నెక్స్ట్ నేనే ముఖ్యమంత్రిని అని జగన్మోహన్ రెడ్డి గారు అనట్లేదా, సోము వీర్రాజు వ్యాఖ్యలు కూడా అంతే అని అన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు గనక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన కామెంట్ని తెలపండి.